హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంక తేజ ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రైనర్ సంతోష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ నమస్తే అన్న నమస్తే సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక చిన్న పాపకి తన బ్రెయిన్లో డెబ్బై సూదుల వరకు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఒక వ్యక్తి శుద్ర పూజలు చేసి ఆ పాపకి ఆ సూదులు గుచ్చాడని చెప్తున్నారు సో అదంతా నిజమైనా నమ్మొచ్చా సూదులు అంటే అసలు ఆమె ఇన్ని రోజులు ఆమె ఎలా బ్రతికింది అసలు సో ఈ ఇన్సిడెంట్ ఒడిస్సాలో జలంధర్ అనే డిస్టిక్లో జరిగింది సో అదేంటి అని అంటే ఒక యువతి దాదాపు పద్నాలుగు పదిహేను వయస్సులో ఉన్న అమ్మాయి అనుకుంటాను సో క్లియర్గా లేదు అయితే ఆ అమ్మాయి కొంత అంటే మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఆ పేరెంట్స్ అంటే విలేజర్స్ అనమాట వాళ్ళు ఏం చేశారు ఆ ఏరియాలో ఒక తాంత్రిక బాబా ఎవరో ఉన్నారు అతను వీటన్నిటికీ మంచి పూజలు చేసి న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఊర్లో వాళ్ళు ఎవరో చెప్పడం ద్వారా ఏం చేశారు అంటే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి బాగా చేపిద్దామని తీసుకెళ్లారు తీసుకెళ్లడం వరకు బాగానే ఉంది ఇదంతా విలేజెస్లో ఇప్పటికీ జరుగుతుంది దో మనం రాకెట్ సైన్స్ ఎంతో అభివృద్ధి చెంది మూన్ వరకు ట్రావెల్ చేయగలుగుతున్నా కూడా ఊళ్ళలో తాంత్రిక శక్తుల్ని తాంత్రిక మంత్రాలని వీటిని నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం రీసెంట్గా మనం ఈవెందు ఇక్కడ యూపీలో ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం అవును తొక్కే బాబా బాబా కాల కింద ధూళి కోసం అంతమంది చనిపోవడం అది ఎంతవరకు అదొక అంటే మన నా మాటలు చెప్పాలంటే అదొక మనకు పట్టిన దరిద్రం అనుకోవచ్చు ఇక్కడ ఇన్సిడెంట్ కూడా విపరీతమైన దారుణమైన ఇన్సిడెంట్ అది డెబ్బై సూదులు మామూలుగా మనకు ఎప్పుడైనా మనకి జ్వరం వస్తేనో లేదంటే ఏదైనా సింపుల్ ఒక బ్లడ్ టెస్ట్ చేయడం కోసం మనం ఒక చిన్న ఫ్రిక్ ఫ్రిక్ చేస్తేనే ఎంత ఇబ్బంది పడతాం ఎంత నొప్పి ఫీల్ అవుతాం మన వాళ్ళకి ఎవరికైనా మన చిన్న ఏదైనా చేస్తున్నారు అని అంటే వాళ్ళ నొప్పి కంటే మనకి ఎక్కువ నొప్పి అవుతుంది అలాంటిది డెబ్బై సూదుల్ని తల్లో గుచ్చాడు దట్టు ఒకటి ఒకటేసారి కూడా కాదు అదేంటంటే నెలల తరబడి గుచ్చుతూ వచ్చాడు అతను ఇది అసలు చాలా బాధాకరమైన విషయం కాకపోతే దీని వెనకాలంతా కూడా కేవలం నిరక్షరాస్యత దానిపైన అవేర్నెస్ లేకపోవడం యాక్చువల్లీ మన తెలుగు స్టేట్స్లో దానిపైన అవేర్నెస్ లేకపోవడం వాళ్ళకి నిరక్షరా నిరక్షరాస్యత ఒకటి ప్లస్ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం అసలు ఈ తాంత్రిక శక్తుల వల్ల ఈ మన మానసిక రుగ్మతలని కానీ లేదు అనంటే శారీరక రుగ్మతలని కానీ మనము ఏమి చేయలేము దానికొక స్పెసిఫైడ్ అంటే మెడికేషన్ ఉంటుంది మెడిసిన్లో మోడర్న్ మెడిసిన్లు దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే మనకు ఏదైనా రోగం లాంటిది వస్తుంది దాన్ని మనం నయం చేసుకోవచ్చు అనేది వాళ్లకు అవేర్నెస్ లేకపోవడం వాళ్ళ పాపని వాళ్ళ చేతులారా వాళ్ళే తీసుకెళ్ళి ఆమెకు ఆ ఇబ్బందిని క్రియేట్ చేశారు లక్కీగా ఏంటి అని అంటే ఆమెను ఇన్ టైం తీసుకెళ్ళారు హాస్పిటల్కి యాక్చువల్లీ ఏంటంటే ఆమెని ఇట్లా మానసిక రుగ్మత ఉంది అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లంగానే అతను ఈ తాంత్రిక పూజలు చేస్తూ నేను నయం చేస్తాను ఆమెకి దయ్యం పట్టింది ఆ దయ్యం పోవాలంటే ఇవన్నీ చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు అట్లా మన్స్ టుగెదర్ జరిగింది ఆమె ఆల్ ఆఫ్ సడెన్ ఏంటంటే హెవీ హెడ్ ఎక్ వచ్చిందనమాట చాలా తలనొప్పి వస్తుందని చెప్పేసి ఆమె కొట్టుకోవడంతో ఆమె ఏం చేసి వాళ్ళు ఆమెను ఏం చేశారు నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడో పిహెచ్సికి ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు ఆమె పరిస్థితి చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఏం చేశారు సిటీ స్కాన్ చేయడం చేశారనమాట సిటీ స్కాన్ చేయడంతో దాంట్లో తల్లో ఇక్కడ ఏంటంటే డెబ్బై సూదులు కనబడ్డాయి వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె తల్లో డెబ్బై సూదులు ఉన్నాయి లక్కీగా ఏంటి అంటే ఈ సూదులు ఆమె బ్రెయిన్ దాకా వెళ్ళలేదు దాని కారణంగా ఏంటంటే ఆమె ఇప్పుడు బ్రెయిన్లో ఎలా ఉంటుందో మన కంప్లీట్ బాడీ కూడా బ్రెయిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనకు స్పర్శ కావాలన్నా బ్రెయిన్ నుంచే రావాలి మనకు మనం చూడాలన్నా బ్రెయిన్ నుంచే రావాలి మనం నడవాలన్నా మన అంటే ఎంటైర్ బాడీ తన ఫంక్షన్స్ అన్నీ దానింతట అది చేసుకోవడానికి మన బ్రెయిన్ నుంచి ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క మనం మాట్లాడుతున్నాం ఇదంతా కూడా బ్రెయిన్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో బ్రెయిన్ అంత సెన్సిటివ్గా ఉంటుంది అండ్ బ్రెయిన్ కంప్లీట్ బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ డెబ్బై సూదులు ఆమె అంటే ఒకవేళ స్పీచ్ ఏరియాలో గుచ్చుకుందనుకో స్పీచ్ లాస్ లాస్తేదామే కంటి ఏరియాలో గుచ్చుకుంటే ఏది సైట్ కంటే చూపుకోల్పోయేది ఇలా ఒకవేళ అంటే లిమ్స్కి సంబంధించింది చూస్తే పెరలైజ్ అయ్యేది సో ఆమె యుక్త వయస్సులో అమ్మాయి ఇవన్నీ అంటే ఎక్స్టర్నల్ కదా ఇదంతా అంటే ఆమె బాడీలోనే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దట్ ఈజ్ అ డిఫరెంట్ రేట్ దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కానీ బయట నుంచి మానవ ప్రయత్నంలో ఇది చేయడం అనేది అన్యాయం సో అలా జరిగింది ఇది ఇది దీనిపైన అక్కడ లోకల్ గవర్నమెంట్స్ డెఫినెట్లీ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ తాంత్రిక విద్యలు ఇవన్నీ అటు సైడ్ అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి ఆ యాక్చువల్లీ ఏంటి అని అంటే ఈ కళింగ ప్రాంతం అంటే ఒడిస్సా ఈ ప్రాంతాల్లో ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం ప్రాంతంలో ఏంటంటే కొంత అటవీ అంటే ఏమంటారు అక్కడ ట్రైబల్స్ ఇది ఎక్కువ ఉంటుందన్నమాట జార్ఖండ్ చూసుకున్నా కూడా అండ్ ఈవెన్ దో మన ఏమంటారు ఈ ఈ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అని అంటే ట్రైబల్స్ ఎక్కువ ఉండడం అక్కడ వాళ్ళు ఏంటంటే ఇంకా అటవీ నమ్మకాలు ఉండడం వాళ్ళకి నిరక్షరాస్యత అంటే అక్షరాస్యత ఇంకా పూర్తిగా అందకపోవడం ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇలాంటివి ఇంకా నమ్ముతూ ఉన్నారనమాట సో అక్కడి గవర్నమెంట్స్ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయగలిగాలి అక్కడ లోకల్లో అసలు ఎందుకు ఈ తాంత్రిక విద్యల వల్ల ఏమీ జరగదు మంత్రాలు తంత్రాలు ఏమి చేయవు అనే విషయాన్ని పూర్తిగా అక్కడ అవేర్నెస్ ఏదైనా క్రియేట్ చేయగలిగితే ఇప్పుడు చూ లక్కీగా ఏంటంటే ఓకే ఆమె బ్రెయిన్ దాకా వెళ్ళలేదు అండ్ ఇన్ టైం తీసుకెళ్లారు కాబట్టి ఆమెకు సర్జరీ చేసి అవి రెండు గంటలు శ్రమించి కంప్లీట్గా ఆ సర్జరీ చేసి డెబ్బై సూదుల్ని వాళ్ళు బయటకు తీశారు ఈ లోపలే ఏదైనా జరగకూడని జరిగి ఉంటే ఆమె ప్రాణం మీదకి వచ్చేది కదా సో ఇలాంటివన్నీ అక్కడ అంటే అవేర్నెస్ని క్రియేట్ చేసేసి గవర్నమెంట్ వాళ్ళకి కొంత సపోర్ట్ని క్రియేట్ చేయగలిగితే తప్ప ఇలాంటి వాటి నుంచి అక్కడి ప్రజానీక్యం బయటపడే అవకాశాలు లేవు ఓకే ఇప్పుడు ఆమె సేఫ్ అన్న ఇప్పుడు ఎవరైతే బలైపోయిందో పాపం సేఫ్ అంటే సర్జరీ చేసి తీసేశారు కాబట్టి ఏది ఇన్ టైం తీసుకెళ్లారు సర్జరీ చేసి తీసేసారు కాబట్టి ఏంటి అని అంటే లక్కీగా ఏంటి అంటే ప్రాణం మీదకైతే రాలేదు అండ్ అది ఏవైతే సూదులు గుచ్చారో అది ఏంటి అని అంటే బ్రెయిన్ దాకా వెళ్ళలేదు కాబట్టి అంటే శారీరకమైన ఏదైతే ఇది ఉందో నష్టం ఏదైతే జరగబోయేదో అది కూడా ఆమె తప్పించుకోగలిగింది లక్కీగా అంటే నార్మల్గా సూదులతో థెరపీ ఏదో చేస్తారు కదన్న అది కాదు ఇది ఇక్కడ ఏంటి అని అంటే మీరు చెప్తుంది ఏంటంటే యాక్యుపెంచర్ యాక్యుపెంచర్ ఈజ్ అగైన్ ఏంటి అంటే ఒక రకమైన థెరపీ అదేంటి అంటే మేజర్గా మనకు ఈ వెన్నుపూస సంబంధించిన అంటే బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే యాక్యుపెంచర్ థెరపీ అని చేస్తుంటారు అనమాట అంటే ఒక సన్నటి సూదులతోటి మన వెన్నుపూసలు అంటే మనకు ఎక్కడెక్కడైతే కావాలో ఎక్కడెక్కడైతే మనకు ఇది ఉందో సయాటిక మెయిన్గా సయాటిక పెయిన్ అంటాము ఒక లాగడము ఇది బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటి ట్రీట్ ఇలాంటి రుగ్మతలకి యాక్యుపెంచర్ థెరపీ చేస్తూ ఉంటారు దానికి దీనికి అసలు సంబంధమే లేదు ఇదేంటి అంటే ఒక తాంత్రిక విద్య తాంత్రిక విద్య అంటే ఏంటి అంటే బ్లాక్ మ్యాజిక్లో ఏం చేస్తూ ఉంటారంటే ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టాలి అని అంటే ఈ తాంత్రిక విద్య బ్లాక్ మ్యాజిక్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బొమ్మను తయారు చేస్తారు ఆ వ్యక్తి లాగా ఒక బొమ్మను తయారు చేసేసి ఆ వ్యక్తిని హింసిస్తున్నట్టు ఈ బొమ్మని హింసిస్తూ ఉంటారు ఈ సూదులతోటి లేదు అని అంటే మొత్తం అక్కడ నిమ్మకాయలు పెట్టి అదే ఒక రకమైన విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు ఆ అలాంటి విద్యలో భాగంగా ఈమెకి డైరెక్ట్గా ఈ సూదిల్ని గుచ్చే ప్రయత్నం చేశాడు అదేంటి అని అంటే అతను కేవలం ఏ ఆ తాంత్రిక మంత్రగాడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నిరక్షరాస్యతని క్యాష్ చేసుకోవడమే ఇందులో భాగం అంతే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్